వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో తెరాస కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవతరంగా మారింది. తెరాస అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి మహేందర్రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి పోటీలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో తెరాస గేరును మార్చి జోరును పెంచగా కారును ఢీకొట్టడానికి పైలట్ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నారు. తాండూరులో నువ్వానేనా అన్నట్లు జరుగుతున్న పోరుపై ఈటీవీ తెలంగాణ ప్రత్యేక కథనం. తాండూరు నియోజకవర్గంలో రాజకీయం జోరందుకుంది. మంత్రి మహేందర్రెడ్డి కారు జోరుకు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ నుంచి యువ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి అభ్యర్థిగా అడుగుపెట్టారు. 4 సార్లు తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన మహేందర్రెడ్డి 5వ సారి గెలుపు బావుట ఎగురవేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభివృద్ది నినాదంతోనే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 30,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధిస్తారని మహేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజు ఆపోజిషన్ పార్టీ మాట్లాడేది ఏంది? కన్ను లేవాలకు వినక చెవు లేవు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తారేవా? మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి, డబుల్ రోడ్లు అయినాయి, ఇవాళ బ్రిడ్జ్లు అయినాయి. కాకినాడ బ్రిడ్జ్ అవుతున్నది, జీవన్కి బ్రిడ్జ్ అవుతున్నది. మరి దాని గురించి తెలియదు, అది చూస్తలేదు. వాళ్ళు కన్ను లేవు, చెవులు వినబడతలేవు. వాళ్ళు రేపు అధికారం రాగానే ఎన్ని రోజులు ఉంది? డిసెంబర్ 7 తారీఖే కదా, 15 రోజులు అయితే అయిపోతుంది అధికారానికి మేము వస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి మాత్రం మహేందర్రెడ్డి స్థానికతను ప్రశ్నిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తాండూరులో ఉద్యమకారులకు మహేందర్రెడ్డి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. యంగ్ లీడర్స్ పేరుతో చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాల వల్ల ప్రజల్లో తనకు మంచి పేరు ఉందని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. మేము తాండూరులో పుట్టినోళ్ళం, రేపు సస్తే మా బొందెలు పెట్టే తాండూరులో. మరి నేను బహిరంగంగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు తన స్వగ్రామమైన షాబాద్ లో తను చనిపోయిన తర్వాత అక్కడ అంత్యక్రియలు చేస్తారా, తాండూరులో చేస్తారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తను లోకల్ స్థానికుడు అని ఎట్లనొచ్చు అని చెప్పేసి అంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఐక్యమత్యంగా ఉంది, బంపర్ మెజారిటీతో గెలుస్తాం. జిల్లా మంత్రి సొంత నియోజకవర్గంలో తెరాస కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు సాగనుంది. కారును ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ యువ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డిని బరిలోకి దించింది. పైలట్ నిన్న మొన్నటి వరకు తెరాసలో ఉన్నప్పటికీ ఆ పార్టీలో అసమ్మతి తలెత్తడంతో మంత్రి మహేందర్రెడ్డి ఓటమి లక్ష్యంగా బరిలోకి దిగారు. రాష్ట్ర సరిహద్దుల్లో నువ్వా నేనా అన్నట్టు సాగే ఈ పోరులో గెలిచేదెవరో ఓడేదెవరో అని చర్చనీయాంశమైంది. కెమెరామ్యాన్ సురేష్తో గణేష్, ఈటీవీ న్యూస్, తాండూరు.